హలో, నమస్తే నమస్తే సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా. హలో, యా ఇస్ ఇట్ అ గుడ్ టైమ్ టు స్పీక్ టు యూనా? ఏం లేదన్నా, నేను పొలంలో నిలబడి ఉన్నాను. తొండూరు మండలంలో ఇన్ఫాక్ట్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్కు వచ్చి తొండూరు మండలంలో ఇక్కడ చూస్తూ ఉంటేనా, మనం వేసిన ఇత్తనాలు ఏదైతే మనం ఈ సప్లై చేసినామో, సబ్సిడీ మనం ఇత్తనాలు ఏదైతే చెనక్కాయ ఇత్తనాలు మనం ఇచ్చినామో, ఆ ఇత్తనాలు క్వాలిటీ సరిగ్గా లేకపోయినందువల్ల దాదాపుగా 80% ఆఫ్ ది పంట అసలు చేతికి అందని పరిస్థితి లేకపోయింది, మొలకెత్తని పరిస్థితి. ఇన్ఫాక్ట్ ఏడీ ఇస్ ఆల్సో విత్ మీ, ఏఓ ఇస్ ఆల్సో విత్ మీ. వాళ్ళ దగ్గర నుంచి కూడా దయచేసి రిపోర్ట్ తెప్పించుకోండి, తెప్పించుకొని తొండూరు అండ్ బోత్ ఏడీతో మాట్లాడుతూ ఉంటే పులివెందుల పరిస్థితి, పులివెందుల మండలంలో కూడా పరిస్థితి ఇదే మాదిరిగానే ఉందని చెప్పి డైరెక్ట్గా ఏడీ గారే చెప్తా ఉన్నారు. కొంచెం సీరియస్గా రిపోర్ట్ తెప్పించుకున్నా, ఎందుకంటే జులై 15 లోపల కన్నా మళ్ళీ ఇథనాలు రీప్లేస్ చేస్తే, పూర్తిగా రీప్లేస్ చేస్తే కాస్త కూస్తో రైతులను ఆదుకోగలుగుతాం, లేదనేటట్టుగా అయితే ఆ తర్వాత ఇచ్చిన లాభం ఉండదన్న. కొద్ది సీరియస్గా తీసుకోండి. థ్యాంక్ యూ, హలో, నమస్తే నమస్తే సత్యనారాయణ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నా. హలో, యా ఇస్ ఇట్ అ గుడ్ టైమ్ టు స్పీక్ టు యూనా? ఏం లేదన్నా, నేను పొలంలో నిలబడి ఉన్నాను. తొండూరు మండలంలో ఇన్ఫాక్ట్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్కు వచ్చి తొండూరు మండలంలో ఇక్కడ చూస్తూ ఉంటేనా, మనం వేసిన ఇత్తనాలు ఏదైతే మనం ఈ సప్లై చేసినామో, సబ్సిడీ మనం ఇత్తనాలు ఏదైతే చెనక్కాయ ఇత్తనాలు మనం ఇచ్చినామో, ఆ ఇత్తనాలు క్వాలిటీ సరిగ్గా లేకపోయినందువల్ల దాదాపుగా 80% ఆఫ్ ది పంట అసలు చేతికి అందని పరిస్థితి లేకపోయింది, మొలకెత్తని పరిస్థితి. ఇన్ఫాక్ట్ ఏడీ ఇస్ ఆల్సో విత్ మీ, ఏఓ ఇస్ ఆల్సో విత్ మీ. వాళ్ళ దగ్గర నుంచి కూడా దయచేసి రిపోర్ట్ తెప్పించుకోండి, తెప్పించుకొని తొండూరు అండ్ బోత్ ఏడీతో మాట్లాడుతూ ఉంటే పులివెందుల మండలంలో కూడా పరిస్థితి ఇదే మాదిరిగానే ఉందని చెప్పి డైరెక్ట్గా ఏడీ గారే చెప్తా ఉన్నారు. కొంచెం సీరియస్గా రిపోర్ట్ తెప్పించుకున్నా, ఎందుకంటే జులై 15 లోపల కన్నా మళ్ళీ ఇథనాల్ రీప్లేస్ చేస్తే, పూర్తిగా రీప్లేస్ చేస్తే కాస్త కూస్తో రైతులను ఆదుకోగలుగుతాం, లేదనేటట్టుగా అయితే ఆ తర్వాత ఇచ్చిన లాభం ఉండదన్న. కొద్ది సీరియస్గా తీసుకోండి. థ్యాంక్ యూ.